నమస్కారం. మహావిద్య డాట్ మాత్ర ఛానల్ కు స్వాగతం. త్రైలోక్య విజయ ప్రత్యంగిర కవచం విశేషాలు. ఆ కవచాన్ని సిద్ధింపచేసుకోవడానికి ఎన్ని పారాయణలు చేయాలి అనే విషయాలు ఇంతకు ముందర మా వీడియోలో అప్లోడ్ చేసిందాం. అయితే ఈ త్రైలోక్య విజయ ప్రత్యంగిర కవచాన్ని అతి శీఘ్రగతిన వేగంగా సిద్ధింపచేసుకోవాలంటే ఈ కవచాన్ని అనులోమ విలోమంగా పారాయణ చేసినట్లయితే అత్యంత త్వరితగతిన శ్రీ ప్రత్యంగిరాదేవి కృపకు పాత్రలు కాగలుగుతాం. అలాగే దేవి యొక్క అనుగ్రహం కూడా అత్యంత వేగంగా మనకు లభిస్తుంది. ఈ అనులోమ విలోమ పారాయణ ఎలా చేయాలి? దీన్ని ఇంతకు ముందర వీడియోలో చెప్పినట్లుగానే సాధనా పద్ధతులన్నీ ఉంటాయి. కానీ ప్రతిరోజు 16 సార్లు చొప్పున ఈ కవచాన్ని అనులోమ విలోమంగా పారాయణ చేసినట్లయితే అత్యంత వేగంగా కవచ సిద్ధి మనకు కలుగుతుంది. అలాగే శక్తి ఉన్నవారు ఈ కవచాన్ని ఒక నియమ ప్రకారం 1000 మార్లు పారాయణ చేసినట్లయితే దేవి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. అయితే ఈ అనులోమ విలోమ క్రమం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జయ ధూమ్ర భీమాకార సహస్ర వదనాశ్రిత జల పింగళ లోలాక్షి జ్వాలా జిహ్వాచనిత్య సహా నిష్ఠురానన బంధయే దేవి తక్షణం నాగపాసకై భృగుటి భీషణాన్వాస్త్యాత ధత్తే పాదప్రహారథ వామేరీ మర్దనో దండో దక్షిణో వజ్రభీషణం ప్రేతశిరకరో రుద్ర ధ్యానోద్దామరమారకం అనంత తక్షకో దేవ్యా కంకణంచ విరాజతే వాసుకీ కంఠహారశ్చ కర్కటి కటిమేఖల శ్లిష్టో పద్మ మహాపద్మౌ పాత్యో కృతనూపురీ రూఢం మాలకరే భూష గౌణసహకర్మమండలే గృహాభేత్రా పటే ధ్రువ జాతా దానవఘాతిని స్వయం సైన్య అభయదా దేవి పరసైన్య భయంకరి నో యక్షైః రఖిలైన రాక్షసగణైః నో శాకినీ శతైః నో వా చేటక కేటకైర్నవ మహాభూతైః ప్రభూతేరపి నాపి వ్యంతరముద్గరే ఫలగణైర్నో మంత్రయంత్రైః పరైః దేవి త్వం చరణాగతాం పరిభవః ప్రత్యంగిరే శక్యతే నాపి వ్యంతరముద్గరే ఫలగణైర్నో మంత్రయంత్రై పరైః దేవి త్వం చరణాగతాం పరిభవ ప్రత్యంగిరే శక్యతే నో యక్షైః రఖిలై రాక్షసగణైః నో శాకినీ శతైః నో వా చేటక ఖేటకైర్న వా మహాభూతైః ప్రభూతేరపి గృహాభేత్ర పటే ధ్రువ జాతా దానవఘాతిని స్వయం సైన్య అభేదా దేవి పరసైన్య భయంకరి సృష్టో పద్మ మహాపద్మౌ పాత్యో కృతనూపురి రూఢం మాలకరే భూష గౌణసహకర్మమండలే అనంత తక్షకో దేవ్యా కంకణంచ విరాజతే వాసుకి కంఠహారశ్చ కర్కటి కటిమేఖల వామేరీ మర్దనో దండో దక్షిణో వజ్రభీషణో ప్రేతశిరకరో రుద్ర ధ్యానోద్దామరమారకం నిష్ఠురానన బంధయే దేవి తక్షణం నాగపాసకై భృకుటి భీషణాన్వాస్త్యాత ధత్తే పాదప్రహారథ జై ధూమ్ర భీమాకార సహస్రవదనాశ్రిత జల పింగళ లోలాక్షి జ్వాలా జిహ్వాచనిత్య సహా. ఈ విధంగా అనులోమ విలోమంగా పారాయణ చేయాలి. అంటే ఇందులో ఉన్న 8 శ్లోకాలను ఒకసారి అదే క్రమంలో పారాయణ చేయాలి. ఇంకొకసారి 8వ శ్లోకం నుంచి 1వ శ్లోకం వరకు పారాయణ చేయాలి. అప్పుడు అనులోమ విలోమంగా ఒక పారాయణ పూర్తయినట్టు లెక్క. ఈ విధంగా ఎవరి శక్త్యానుసారం వారు ఈ పారాయణను చేసుకొని అత్యంత త్వరితగతిన శ్రీ ప్రత్యంగిరాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.